కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 137 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడప జిల్లా రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోసాల దేవి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శాంతయ్య ఆధ్వర్యంలో రైల్వే కోడూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. బీజేపీ మతాలను రెచ్చగొట్టి మనుషుల మధ్య దూరాలను పెంచుతుందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ వారికి న్యాయం చేస్తుందని, దేశంలో నిరుద్యోగం పెరగడానికి బీజేపీ ప్రధాన కారణమని, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోసాల దేవి శాంతయ్యతో పాటు పొల్లంపేట మండల అధ్యక్షులు రమేష్, పార్టీ యువ నాయకులు శివ, బీసీ నాయకులు బి చంద్ర, లక్ష్మీదేవి, ఎస్ రాణమ్మ, ఎస్ సలోమి, ఎస్ శ్వేత పాల్గొన్నారు. జయ హే జయ హే జయ హే జయ 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 జయ